ఇది పిఆర్సి కోసం ఏర్పాటు చేయబడిన సమావేశం ముఖ్యమంత్రి గారి దగ్గర వారు మాట్లాడిన మాటలు ఇవి మీకు ఏదైనా అవకాశం ఉంటే గాన ఈ 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చేసేటువంటి అవకాశం కూడా మా వర్గానికి మరి మీరు చేసేటువంటి మేలు ఇప్పుడే చేసేటువంటి అవకాశం ఉంటదనేటువంటిది మొట్టమొదటగా తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా పిఆర్సికి సంబంధించేటువంటి ఇంప్లిమెంటేషన్స్ లో ప్రధానంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క జీవోలో కొంతమంది ఎంప్లాయీస్ ను విస్మరిస్తున్నారు సార్ అంటే ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ గాని కొంతమంది గురుకుల టీచర్స్ కు సంబంధించేటువంటి వాళ్ళకి వైఎస్ రాశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిసారి ఇచ్చారు సార్ కానీ లాస్ట్ టైం ఇవ్వలేదు సార్ ఇవ్వని కారణంగా 5 ఇయర్స్ నుంచి కూడా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళ బోర్డుకు సంబంధించినటువంటి బడ్జెట్ ఉన్నా 5 ఏళ్ళకి ఒకసారి మీరు ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఇవ్వండి అని చెప్పారు ఇవ్వాల్సినటువంటి అవసరం సార్ అది మీరు దయచేసి ఇప్పుడు ఇచ్చేటువంటి పిఆర్సి జీవోలని ఆల్ ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ పిఆర్సి కి సంబంధించి ఇచ్చే విధంగా చూడాలనేటువంటిది ఒకటి తర్వాత 11th పిఆర్సి కి సంబంధించినటువంటి అస్తోష్ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో అది బయటికి రాకపోతే గాన చాలా అంశాల్లో మాస్టర్ స్కిల్స్ కానీ చాలా చాలా అంశాలు అనేటువంటి బయటికి రానేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అది బయటికి తీసుకొస్తేనే కొన్ని అంశాలు అనేటువంటివి దాన్ని బేస్ చేసుకొని ముందుకు పోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది సార్ ఇప్పుడు సిపిఎస్కి సంబంధించి గౌరవనీయులు మీరు దానికి సంబంధించి రద్దు చేస్తాం అనేటువంటి అంశం దానికంటే ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ 14% ఆల్రెడీ మ్యాచింగ్ గ్రాంట్ పెంచింది సార్ అది మనం స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఇమిడియట్ గా చేసేటువంటి అవకాశం ఉంది సార్ అదే విధంగా సిపిఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళకి డిఏ మనం జీవో ఇచ్చినప్పటికి ఒక్కొక్క సిపిఎస్ ఎంప్లాయీస్ కి 70,000 నుంచి పైన అరియర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది సార్ వాళ్ళకి తప్ప వేరేది లేదు సార్ కాబట్టి అటువంటిది కూడా ఉంది సార్ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కూడా సార్ మీరు నవంబర్ 31 లోపల ఫిలప్ చేయమని చెప్పి ఇచ్చారు కానీ సవరణలు చేయనటువంటి జీవో ఇవ్వడం వల్ల ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు సార్ టీచర్స్ కు సంబంధించి 800 మంది టీచర్స్ సరిపోతే అంత జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ వాళ్ళు 90% ఉంటారు సార్ వాళ్ళకి ఏంటంటే కలెక్టర్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ లో వేకెన్సీస్ ఉండవు సార్ మీరు వినాలి లాస్ట్ లో ఉంది అదే అంత మాట లాస్ట్ లో ఫిట్మెంట్ ఇది లాస్ట్ వరకు లాస్ట్ సవర్ణలతో కూడినటువంటి జీవో రెండు నిమిషాలు లేదా ఎక్కువ లేదు లాస్ట్ అందుకే లాస్ట్ పాయింట్ పెట్టిన లాస్ట్ లాస్ట్ పెట్టు అలాగే ఉండేటట్టుగా హెచ్ఆర్ఏకి సంబంధించినటువంటిది సిసిఏకి సంబంధించి ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో కొత్తగా లేకపోయినా అవే ఉంటుంది ఇచ్చినా కూడా సరిపోతుంది సార్ మరి ఫిట్మెంట్కి సంబంధించి మరి మీరే ఆలోచన చేసి మీకు మంచి అవకాశం ఉద్యోగులకు చేసేటువంటి అవకాశం మరి ఖచ్చితంగా 5 ఏళ్ళు కాకుండా 8 ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి అవకాశం సార్ ఇది మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా అనామలీస్ కమిటీ అనేటువంటిది కూడా మీ ద్వారంలోనే వేస్తే బాగుంటుంది సార్ చాలా సో ఫిట్మెంట్కి సంబంధించి మీరే ఆలోచించి చేయమని వారు విజ్ఞప్తి చేశారు తప్ప ఇంత పర్సంటేజ్ అది కూడా లాస్ట్లో చివరిలో ఆయన ఉపన్యాసం ముగిస్తూ చెప్పారు తప్ప ఇంత పర్సెంట్ ఉండాలని వారు చెప్పలేదు అదే రకంగా నెక్స్ట్ సుధీర్ బాబు గారు ఫ్యాప్టో చైర్మన్ ఎవరైతే ఫ్యాప్టో చైర్మన్ ఉన్నారో వారైతే వారేం చెప్పారో కూడా ఒక సెకండ్ సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సత్యరా గారికి సిఎస్ గారికి అధికారులందరికీ పేరు పేరు నమస్కారం మా వాళ్ళందరితో ఏకీభవిస్తూ 2 అంశాలు సార్ విద్యాశాఖలో స్వాతంత్రం రాకముందు నుండి వచ్చినప్పటి నుండి ఎప్పుడూ లేని సంస్కరణలు మన ప్రభుత్వంలో మరి తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేస్తున్నాం సార్ నాడు నేడు అమ్మఒడి జగనన్న గోరుముద్ద ఏ రోజు పాఠశాలలో చేరిన వెంటనే కిట్టు 5 కిట్స్ ఏ రోజు ఇవ్వలేదు సార్ మీరు స్వయంగా షూలు యూనిఫామ్స్ ఎంత బ్యాగ్తో సాగిస్తూ ఈరోజు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ అయితే మా దానిలో 2 సమస్యలు ఉన్నాయి సార్ నేను విడిచోలేలట్లేదు సర్వీస్ రూల్స్ లేక ఒక ఉపాధ్యాయుడు 35-40 సంవత్సరాలు ఒకే సర్వీసులో రిటైర్డ్ అవుతున్నారు తమరు తప్పనిసరిగా విద్యాశాఖ సర్వీస్ రూల్స్ రూపొందించి దాని మీద పదోన్నతులకు శ్రీకారం చుట్టాలని ప్రతి సంవత్సరం సాధారణ బదిలీలు సార్ మాకు ఎక్కువ పలుకుంటాం కాబట్టి ఒక గురుకులాల్లో జనరల్ ట్రాన్స్ఫర్స్ మీద ఇచ్చారు అయితే మళ్ళీ పరస్పర బదిలీలు ఇవ్వడం వల్ల కూడా ఇబ్బంది ఉంది మాకు మ్యూచువల్ ఇవ్వటం వల్ల సార్ 20% లో 20% వాళ్ళు సర్దుబాటు అవుతారు అలా కాకుండా సో ఈ రకంగా పాయింట్ అదే సీఎం గారికి లాస్ట్ వరకు
20% వాళ్ళు సద్దుబాటు అవుతారు. అలా కాకుండా బల్క్ గా సాధారణ బదిలీ ఇస్తే బాగుంటుందని తెలియజేస్తూ టీఆర్సీ మీద ఫిట్మెంట్ మీద మీరు మా అందరికీ న్యాయం చేస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. సో న్యాయం చేస్తారని చెప్పారు తప్ప అది కూడా ఇప్పుడు లాస్ట్ లో అన్ని అయిపోయినాక లాస్ట్ లో ఒక మాట మాట్లాడాలి కదా. ఇంకా ఇంతటితో అయిపోలేదు మిత్రులారా. ఈ ఈ రకంగా ఆ రెండు ప్రధాన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు ఎవరైతే ఫిట్మెంట్ విషయంలో ఈ రకంగా మా మీద నింద మోపుతూ మేమేదో మా వల్ల ఫిట్మెంట్ రాలేదు వారైతే ఇంకా ఎక్కువ పోరాటం చేస్తామని చెప్తూ ఉన్నారు. ఈ సమావేశం ఈ రకంగా వారు ఉపన్యాసం ఇచ్చి అయిపోయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏమై ఉంటుంది ఎంత ఇస్తారనేటువంటి అయోమయంలో మిగతా ఉద్యోగ సంఘాల నాయకులందరూ ఉంటే వీరు మాత్రం తోసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారితో వారి సంఘాల యొక్క డైరీలు క్యాలెండర్లు ఆవిష్కరింపజేసుకునే యూటీఎఫ్ నాయకులు వారి సంఘాల పిఆర్సీ కోసం ముఖ్యమంత్రి గారి దగ్గర ఏర్పాటు చేసిన చర్చల్లో వారు చేసింది ఏంటంటే ఈ రకమైన ఉపన్యాసం ఇచ్చి అనౌన్స్మెంట్ అయిపోయినా కూడా అనౌన్స్మెంట్ అయ్యాక 23వ తారీఖు నాడు అదే నెక్స్ట్ డే 7వ తారీఖు నాడు మర్నాడు 23% ఫిట్మెంట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత వారు ముఖ్యమంత్రి గారి చేత డైరీలు క్యాలెండర్లు ఆవిష్కరింపజేసుకుని ఇది యూటీఎఫ్ వాళ్ళు ఇది ఎస్టియు వాళ్ళు ఇది ఏపీటీఎఫ్ వాళ్ళు ఈ రకంగా మరి నేను ఇదంతా వారు చేసిందా నేను తప్పట్టడంలా అది వాళ్ళ సంఘాల వైఖరి ఆనాడు వారు ప్రదర్శించిన వైఖరి ఆ వైఖరిని ప్రదర్శించి ఇవాళ 27% ఫిట్మెంట్ రాలేదన్న కారణంగా వస్తుందని ఆశించి ఉద్యోగులు ఉపాధ్యాయులు కొంత నిరాశ చెందిన మాట వాస్తవం. మేము కూడా నిరాశ చెందాం. మేము కూడా 27% కనీస ఫిట్మెంట్ ఇచ్చినట్టయితే ఉద్యోగులు సంతోషిస్తారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి కమిటీకి చెప్పాం. ఆ వైఖరిని వారు ఆ నిర్ణయం రానందుకు ప్రభుత్వం నుంచి ఏదో ఈ నలుగురు మీద నింద వేసేసి వారు మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ఒక రకమైనటువంటి ఏదో వారి కోసం వారు మాత్రమే పాటుపడుతున్నారని అభిప్రాయం కలిగించడం అది ఆయా సంఘాలకి ఆ నాయకత్వాలకి అటువంటి వైఖరి ఐక్య ఉద్యమాల్లో సమంజసం అవుతుందా అని మేధావులకి ప్రతీకలుగా చెప్పబడే ఉపాధ్యాయ లోకం ఆలోచించాలని మాత్రమే నేను మా పిఆర్సీ సాధన సమితి తరఫున హృదయపూర్వకంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా మా మీద దాడి మీరు వ్యక్తిగతంగా దాడి చేస్తే అది మీ విజ్ఞత మీ విచక్షణ ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక దీనిలో కొంత రాజకీయ ప్రమేయం కూడా ఉన్నట్టుగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇవాళ నిన్న పొద్దున్నీ మా ఇళ్ల దగ్గర పోలీసుల్ని కాపలా పెట్టారు పోలీస్ స్టేషన్ ప్రభుత్వం వారు. ఎందుకు పెట్టారో మాకు అర్థం కాల. మరి కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో ఉపాధ్యాయుల ముసుగులో కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు మా ఇళ్ల మీద దాడి చేస్తారో ముట్టడి చేస్తారో వారికి ఏదో సమాచారం ఉందో ఏముందో ఆ కారణం చేత మాకు పెట్టారు. అయితే